Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. CBI తీరు ఇంత దారుణమా? హైకోర్టును ఆశ్రయించిన అజయ్ కల్లాం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ఉన్న తన వాంగ్మూలాన్ని తొలగించాలంటూ ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఛార్జ్షీట్లో తన వాంగ్మూలాన్ని తప్పుగా రికార్డు చేశారని ఆరోపించారు ఆయన. సిబిఐ తన వాంగ్మూలాన్ని తప్పుగా రికార్డు చేయడం చట్టవిరుద్ధమని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. వైసీపీ మేనిఫెస్టో సమావేశం 2019 మార్చి 15 ఉదయం 5 గంటలకు వైఎస్ జగన్ ఇంటిలో ప్రారంభమైంది. అరగంట తర్వాత ఒక అటెండర్ సమావేశ గది తలుపు తట్టాడు. బయటికి వెళ్లి విషయం తెలుసుకుని వచ్చిన ఓఎస్డి జగన్ చెవిలో ఏదో చెప్పారు. దీంతో జగన్ తీవ్ర దిగ్భ్రాంతికి, ఆశ్చర్యానికి గురయ్యారు. చిన్నాన్న చనిపోయారు అని చెప్పారు. తాను సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలం ఇది అంటున్నారు అజయ్ కల్లాం. 2019 మార్చి 15 ఉదయం 5.5 గంటల సమయంలో అటెండర్ వచ్చి అమ్మ పిలుస్తున్నారంటూ జగన్కు చెప్పారు. బయటికి వెళ్లిన జగన్ 10 నిమిషాల తరువాత తిరిగి వచ్చి చిన్నాన ఈజ్ నో మోర్ అని అన్నారు. షాక్ గురైన మేము కడపకు వెళ్లాలని ఆయనకు సూచించి బయటకు వచ్చేశాము. తాను భారతి పేరు చెప్పకపోయినా సిబిఐ ఛార్జ్షీట్లో పేర్కొన్నదేంటి అనే విషయంపై కూడా పూర్తి క్లారిటీ లేదని, పత్రికల్లో చూసి తాను ఆ విషయం తెలుసుకున్నానని, అది కూడా పూర్తిగా వక్రీకరించానని అన్నారు. ఇతరులను కేసులో ఇరికించే ధోరణితోనే సిబిఐ తన వాంగ్మూలాన్ని తప్పుగా పేర్కొన్నదని ఆరోపించారు అజయ్ కల్లాం. అందుకే దానిని ఛార్జ్షీట్ నుంచి తొలగించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్ వివేక కేసులో ఇటీవల దర్యాప్తు అధికారులపై అవినాష్ రెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అజయ్ కల్లాం కూడా వాంగ్మూలం తీసుకునే క్రమంలో సిబిఐ సరిగ్గా వ్యవహరించలేదంటున్నారు. తానొకటి చెబితే వారొకటి నోట్ చేసుకున్నారని చెప్పారు. తన వాంగ్మూలం తీసుకునే తర్వాత తిరిగి తనకు చూపించలేదని ఆరోపిస్తున్నారు.